బెండకాయ ఫ్రై చేయాలంటే ముందు బెండకాయలని బాగా కడిగి మంచిగా తుడుచుకోవాలి. తడి అనేది ఏమాత్రం ఉండకూడదు. శుభ్రంగా తుడిసి సన్నగా ముక్కలు కోసేసుకొని చాలా ఈజీగా చేసేయచ్చు. సో ఇలా బెండకాయ ముక్కల్ని ఇట్లా అసలు ఒక 2 అవర్స్ ముందే కోసుకోవచ్చు. కొంతమంది ముందు రోజే కట్ చేసి పెడతారు, ఎంత డ్రై అయితే అంత బాగా వస్తాయని. సో తాలింపు వేసుకొని తాలింపులో ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. తాలింపు దిల్సులు కరివేపాకు వేసి పచ్చిమిర్చి కొంచెం పెద్దగా కోసుకోవాలి, ఈ ముక్కలు ఆ ముక్కలు కలిసిపోకుండా. సో దీనికి మాత్రం ఉప్పు కారం ముందు వేయకూడదు. అంతా అయిపోయినాక వేగింది అనుకున్నాక ఉప్పు కారం 2 వెల్లుల్లిపాయలు కొట్టి వేసేయాలి. అంతే అండి, ఈజీ.